హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మన యూట్యూబ్ ఫాలోయర్స్ మరియు ఇతరత్రా సమాచారం ఉన్నవాళ్ళు మీ టెలిగ్రామ్ గ్రూపుల గురించి మాకు అడ్వర్టైజ్ తెలియజేయండి మేము జాయిన్ ఉన్నారు మిత్రులరా నేను తెలంగాణకు ఒక సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఆంధ్రాకి ఒక సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ దాదాపుగా ఒక నెల రోజులు సంవత్సరం క్రితం క్రియేట్ చేయటం అయింది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిగతా టెలిగ్రామ్ గ్రూపుల్లాగా ఎవరు పడితే వాళ్ళు పోస్టింగ్లకు అవకాశం లేదు అలా ఎందుకు చెప్తున్నా అండి అలా అవకాశం ఇచ్చినప్పుడు దాదాపు అంద అన్ని గ్రూపుల్లో భారీ ఎత్తును జాయిన్ అయ్యారు అయితే వాళ్ళు పోస్టింగ్లు వేస్తూ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఆర్గ్యుమెంట్లు డిబేట్లు వీటన్నిటి వల్ల నిజమైన చదువు అవసరత అనేది దెబ్బతింది నేను పెట్టిన టెలిగ్రామ్ గ్రూపుల లక్ష్యం ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా ద్వారా కొంతమంది ఫ్యాకల్టీల ద్వారా వస్తాయి ఇది ఎందుకు ఇంత స్పష్టంగా మీకు చెప్పాల్సి వస్తుందంటే నేను ఈ ఆర్గ్యుమెంట్లు డిబేట్లు చూసిన తర్వాత అన్నెసరీ న్యూసెన్స్ అని చెప్పి వాటిని బ్లాక్ చేశాను అంటే ఐ మీన్ ఇతరులు పోస్టింగ్ పెట్టే అవకాశం లేదు అంటే ఈ మెంబర్స్ అందరూ పోస్టింగ్ పెట్టకుండా బ్లాక్ చేసాను దాని పర్యవసానం ఏమైందంటే మరి వాటి కోసమే కొంతమంది ఎంజాయ్ చేస్తారేమో కులాల వారీగా మతాల వారీగా చివరికి రాజకీయ పార్టీలను కూడా తీసుకొచ్చేశారు అవన్నీ గమనించి నేను బ్లాక్ చేశాను దాని పర్యావసరంగా కొన్ని వేల మంది తగ్గారు బట్ సైద్ధాంతికంగా నేను వాటిని ఏర్పాటు చేసింది కొంత కాంపిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కొంత కంటెంట్ ఇవ్వటం అలాగే కొంతమంది ఫ్యాకల్టీలు వాళ్ళు ఇచ్చే వీడియోస్ అప్లోడ్ చేయటం ఇంతవరకే దాని పర్పస్ అలాగే ఎవ్రీడే బిట్స్ ఉంటాయి అంతవరకు ఆ బిట్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరందరూ టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ జాయిన్ అవడానికి ఆసక్తి చూపుతున్నారు కానీ మిగతా టెలిగ్రామ్ గ్రూపుల్లో లాగా రత్స ఉండదు ఎవడు పడితే వాడు పోస్టింగ్లు పెట్టరు అలాగే ఏదో నాన్ సెన్స్ వాగుడు వేణు వేణుస్వామి ప్రెడిక్షన్స్ ఇలాంటివి ఉండవు ఎవడో పెడతాడు ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ అంట అని లేదా ఎవడో పెడతాడు వన్ ఇస్ టూ హండ్రెడ్ దానికి విపరీతంగా రెస్పాండ్ అవుతుంటాను దానివల్ల అన్నెసరిగా స్టూడెంట్ ఏ ఏకాగ్రతతో ఏ పట్టుదలతో చదవాలో అవి మిస్ అయిపోతాయి ఆ ప్రిన్సిపల్ని నమ్మిన వాడిని కాబట్టి ఇతరులకు అవకాశం లేకుండా చేసాం మీ కంటెంట్ చాలా దొరుకుతుంది బట్ నేను చెప్పేది ఏంటంటే అన్నెసరీ డిస్టర్బెన్స్ అనే దానికి నేను వ్యతిరేకిన అందువల్లనే మీ అందరికీ ఎవరైనా జాయిన్ అయితే సి అండ్ ఎంజాయ్ కానీ రీడ్ అండ్ ఎంజాయ్ కానీ వేరే రకంగా అన్నెసరీ డిస్ప్యూట్స్ ఉండవు అన్నెసరీ రూమర్స్ ఉండవు అదే మేమే ఇస్తాం ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయితేనే ఇస్తాం ఏదైనా సరే ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇప్పుడు లేదా టీఎస్పిఎస్సి జరగదట మెయిన్స్ ఇలాంటి వందల టాక్స్ వల్ల ఉపయోగం ఏంటి అవి ఎలాగూ నిజమైతే వార్తల్లో వస్తాయి కదా నేనే యూట్యూబ్ చేస్తాను కదా అంటే అవి నిజాలు కాదు అన్న నిజాన్ని మనం గ్రహించాలి ఒకవేళ నిజమైన ఈ లోపల ఎంత చెత్త డిస్టర్బెన్స్ ఎంత మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఆ రోజు చదవలేము లేదా ఆ రోజు ఒత్తిడికి గురవుతాం ఇలాంటి అనేక సమస్యలకి పరిష్కారంగానే నేను ఆలోచించి నన్ను నమ్ముకున్న కొన్ని వేల మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం కానీ గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్ దాంట్లో పోస్ట్ చేసే అధికారం ఉండదు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి మసాలాని ఎక్స్పెక్ట్ చేసి నా గ్రూపుల్లో జాయిన్ అవద్దు ఓకే మీరు దాన్ని ఒక నాలెడ్జ్ సోర్స్గా ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్గా వాడుకోండి నో డిబేట్స్ నో ఆర్గ్యుమెంట్స్ రోజు వందల కొద్ది పోస్టులు ఉండవు కూల్ 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 ఎందుకంటే ప్రిపరేషన్కి ఏం కావాలో వాటిని నేను ఇస్తాను అంతే అంతకుమించి మీకు వేరే అవకాశం ఇవ్వం దానికి ఇష్టమైతే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో తెలంగాణ గ్రూప్ ఆంధ్ర గ్రూప్ రెండు పెడతాను ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవ్వండి అల్లరి కోసం జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఆశ నిరాశ అవుతుంది ఎందుకు ముందుగా చెప్తున్నా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఇప్పుడున్న సాధారణ టెలిగ్రాఫ్ టెలిగ్రాఫ్లుగా గ్రూప్స్ లాగా మాది ఉ నాది ఉండదు అర్థమైంది కదా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి గెట్ రెడీ మై డియర్ ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే జాయిన్ అవ్వండి నేను యూట్యూబ్లో నా వీడియో చూడడానికి కానీ టెలిగ్రామ్లు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి కానీ ఏ రోజు చెప్పను వాళ్ళకి అవసరం అనుకుంటే దానివల్ల యూటిలిటీ ఉంటే వాళ్ళే జాయిన్ అవుతారు దట్ ఇస్ మై సింపుల్ ప్రిన్సిపల్ ఎనీవే సో ఈ డిస్క్రిప్షన్లో కింద ఉంటాయి యూట్యూబ్ కింద కిందకు వెళ్ళి చూస్తే ఆ ఉన్న టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి నో సౌండ్ ఓన్లీ వర్క్ ఓకే రైట్ థ్యాంక్ యూ